అది పెద్దపల్లి జిల్లాలోని ఉన్న మూడు ఏడు హాస్పిటల్స్ కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి పన్నీరుకి అన్ని రకాల ఫెసిలిటీ సిద్ధంగా ఉన్నా. పన్నీరు మీరు చూసినారు డిజిటల్ ఎక్స్రే హైఎండ్ ఎక్స్రే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇంతకుముందే అల్ట్రాసౌండ్ మిషన్ కావచ్చు, థియేటర్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, డెలివరీ టేబుల్స్ కానీ, తర్వాత ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కానీ, మరి అట్లా ఈ అవసరం సంబంధించిన కంప్యూటర్స్ కానీ, ఫర్నిచర్తో పాటు అన్ని కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. తర్వాత ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒకటేసారి గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ బెడ్షీట్స్లో మంచి స్టాండర్డ్ బెడ్షీట్స్ సప్లై చేయడం జరిగింది. మరి ఈ బెడ్షీట్స్ ఒక కాన్సెప్ట్తో ఆల్టర్నేట్ డే ఖచ్చితంగా బెడ్షీట్ మార్చే విధంగా, డైలీ బెడ్షీట్ మార్చే విధంగా రెండు కలర్స్ ఇవ్వడం జరిగింది. మరి జనరల్ వార్డ్స్లో పింక్ అండ్ వైట్ ఆల్టర్నేట్ డే మార్చాలి. అట్లాగే ఐసీయూలో కానీ థియేటర్స్లో కానీ లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ ఇవ్వడం జరిగింది. దీంతో ఖచ్చితంగా డైలీ బెడ్షీట్ మార్చడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి రాష్ట్రం అంతా మొత్తం 100,000 బెడ్షీట్స్ను ఆర్డర్ చేయడం, మరి ఇప్పుడు ఒక 60 బెడ్షీట్స్ ఇప్పుడు రావడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రం అంతటా వివిధ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు కార్యక్రమం పాల్గొని మరి బెడ్షీట్స్ ఏ వేసే కార్యక్రమాల్లో అందరూ పాల్పంచుకోవడం జరిగింది. రకంగా ప్రభుత్వ హాస్పిటల్ పనితీరు కానీ పరిస్థితులు కానీ పూర్తి స్థాయిలో మెరుగుపడని సంతోషంగా ప్రకటించగలుగుతాం. మరి ఇంకా ఈ ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్ పరిస్థితి మెరుగుపరచడానికి అది ఎమ్మెల్యేలు ఎంపీ కొంత సహకారంతో, కొంత వాళ్ళ నిధులతో, కొంత ప్రభుత్వ నిధులతో, కొంత ఈ ప్రాంతాల్లో ఉన్న కొన్ని సమస్యలతో మాట్లాడి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. డాక్టర్ల కొరత విషయంలో ఇప్పటికే 4,000 పోస్టుల గురించి, డాక్టర్స్ అండ్ స్టాఫ్ గురించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పంపించడం జరిగింది. తొందరలో నోటిఫికేషన్ వస్తుంది, అది పోస్టులు కంప్లీట్ అవుతాయి. అన్ని హాస్పిటల్ కూడా పోస్టులు శాంక్షన్ కూడా జరుగుతాం.